రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రము కూడా సజావుగా లేదు. వస్తుందనుకున్న ఆదాయం ఏమీ లేదు. 98,000 కోట్ల రూపాయల ఆదాయం రావాల్సిన రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం 62,000 కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే వస్తుంది. అయినప్పటికీ కూడా 27% అయ్యారు ఇవ్వడం ద్వారా మా పైన 17,000 కోట్ల రూపాయల అదనపు భారం పడింది. కాబట్టి ఇప్పటి వరకు మేము మీతో చర్చించి ఇచ్చిన ఫిట్మెంట్ మాత్రమే మీకు అందజేస్తాము. ఇక మీదట ఇచ్చే పరిస్థితి లేదు, మీకు జీతాలు తగ్గే పరిస్థితి లేదు అని ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కూడా నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ చెప్పిన పరిస్థితి. కానీ దీనిపైన ఉద్యోగులు మాత్రం భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. 5 డిఎల్ని, డిఆర్ఎస్ అలవెన్స్ని, రావాల్సిన బకాయిలన్నింటి కూడా అట్టిపెట్టి వాటన్నింటి కూడా ఇప్పుడు కలిపిస్తూ అంటే పాత జీతంలో ఉన్న బకాయిల్ని ఇప్పుడు ఇవ్వడం ద్వారా తగ్గించిన హెచ్ఆర్ఏ ద్వారా కూడా పెద్దగా నష్టమేది లేదని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల్ని నమ్మించి మోసం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అన్న ఆందోళన కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల జేఏసీ, ఇతర జేఏసీలన్నీ కూడా రేపటి నుంచి సమ్మెకు కార్యాచరణ సిద్ధం చేస్తా ఉన్నాయి. రేపు సమ్మె నోటీసులు కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇచ్చేందుకు ఉద్యోగ సంఘాల నేతలని అందరూ కూడా సమాయత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈలోగానే ఉపాధ్యాయులు ఒక్కసారిగా కదం తొక్కారు, వారు రోడ్లపైకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. వారి నిరసనను వ్యక్తం చేస్తుంటే పోలీసులు వారిని అడ్డుకున్న తీరు, కానీ జరిగిన ఉదంతమంతా కూడా ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఒక్కసారిగా ఏం జరుగుతుందా అన్న ఆందోళన పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఉపాధ్యాయులకు మరింత నష్టం జరుగుతుంది. ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వీరందరికీ కూడా పెద్ద నష్టం జరుగుతుంది. ప్రభుత్వం వీరి పట్ల కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్న పరిణామాల్లో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఉద్యోగుల తిరుగుబాటుతో అట్టుడికిన ఆంధ్ర, రోడ్డెక్కిన లక్షలాది మంది ఉపాధ్యాయులు, పీఆర్సీ చీకటి జీవోలపై ఉద్యోగుల సమరం, తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా పోరుబాట. ఎన్నికల సమయంలో నేనున్నాను నేను విన్నానంటూ గద్దెనెక్కిన జగన్ సర్కార్ ఇప్పుడు మాట వినడం కాదు కదా, అంతా నా ఇష్టమంటోంది. ఉద్యోగులకు జీతాలు పెంచేస్తామని అప్పట్లో ప్రకటించిన జగన్ ఫిట్మెంట్, డిఏ, హెచ్ఆర్ఏ ఇలా అన్నిటిలో కోతలు పెడుతోంది. సర్కార్ తీరుతో ఆంధ్రప్రదేశ్ అంతటా ఉద్యోగుల ఆందోళనతో అట్టుడికింది. పీఆర్సీ అన్యాయంపై లక్షలాది మంది టీచర్లు రోడ్డెక్కారు. ముందస్తు నిర్బంధాలు జరిగాయి. పోలీసులు అడ్డుపెట్టిన ముళ్లకంచెలు, బారికేడ్లు గడ్డిపోచల్లా మారాయి. చరిత్ర చూడని జగన్ సర్కార్ మోసంపై తిరగబడ్డారు. తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా ఉద్యోగుల తిరుగుబాటు ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. నల్ల బ్యాడ్జీలతో కలెక్టరేట్ల వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. కొన్ని చోట్లయితే ఉద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారుల అరెస్టులతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నేను వస్తే వారం రోజుల్లో సిపిఎస్ని రద్దు చేస్తాను అని చెప్పేసి మా యొక్క సిపిఎస్ ఎంప్లాయీని మోసం చేస్తూ వచ్చి ఈ రోజున దాదాపుగా 2.5 సంవత్సరాలు అవుతున్నా కానీ దాని గురించి మాట్లాడపోవడం అనేది ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయం. ఈసారి ఖచ్చితంగా చెప్తున్నాము, ఏ విధంగా అయితే మేము తిరిగి ఓట్లు లేపించామో ఇదే విధంగా ఓడించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. గత కొన్ని దశాబ్దాలుగా ఇంత దరిద్రమైన పీఆర్సీని చూడలేదని, మరి గత ఇక ముందు కూడా మేము చూడబోమని, దీని మీద ఇది రద్దు అయ్యే వరకు కూడా మరి నిరంతరం మేము పోరాటం సాగిస్తూనే ఉంటామని, అవసరమైతే సమ్మెకి దిగి ఏ రకమైన దేన్నైనా సరే ఎదుర్కొంటామని చెప్పి ఈ విధంగా మేము ఒక హెచ్చరిక చేస్తున్నాము. మరోవైపు నాపని నాది అన్నట్లుగా ఉద్యోగులకు షాక్ ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు సవరించిన జీతాలు ఇవ్వాలని ట్రెజరీ కార్యాలయాలను ఆదేశించింది. దీంతో వచ్చే నెల ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారమే జీతాలు అందనున్నాయి. ఓవైపు ఉద్యోగులు కొత్త పీఆర్సీని వెంటనే రద్దు చేయాలని ఉధృతంగా నిరసనలు చేస్తున్నారు. మరోవైపు ఉద్యోగుల నిరసనలు ఏమాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఉద్యోగులకు రావాల్సిన 5 డిఏలను తొక్కిపెట్టి అంతా ఒకేసారి మంజూరు చేసింది. అయితే హెచ్ఆర్ఏలో స్లాబ్ తగ్గించి అంతా ఇచ్చేశామంటూ ఉద్యోగులను ప్రభుత్వం మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. అయితే ఫిట్మెంట్తో సంబంధం లేకుండా తమకు రావాల్సిన డిఏలు ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేస్తోందని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధమని, రేపు సమ్మె నోటీసులు ఇస్తామని ప్రకటించాయి. ఆ యొక్క పీఆర్సీ జీవోలు మరి భేషరత్తుగా ఉపసంహరించుకోవాలా? 21వ తారీఖున చీఫ్ సెక్రటరీ గారికి కార్యాచరణకు సంబంధించినటువంటి సమ్మె నోటీసుని
ప్రభుత్వానికి ఇస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాము. ఈరోజు రాష్ట్రంలో ఉండే ఉద్యోగ ఉపాధ్యాయులు అందరిని కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని సిపిఎస్ ఎంప్లాయీస్ ని అందరిని మీరు అవమానిస్తున్నారు. ఈ అవమానానికి తగిన మూల్యం చెల్లించక తప్పదు. పిఆర్సీ ఫిట్మెంట్ అడిగిండేది మాకు సరిగా ఇవ్వలేదు. ఐఆర్ 27% ఇచ్చి పిఆర్సీ 23% ఇచ్చి హెచ్ఆర్సీ స్లాబ్లన్నీ తీసేసినందుకు ఉద్యోగులు చాలా నష్టపోతున్నారండి. టీచర్లు ఈరోజు బయటకు వచ్చినారంటే ఇది ఎంత దారుణంగా ఉందో. ఫింక్షనర్లకు వచ్చేసి 75 ఏళ్ళకి 75 ఏళ్ళకు ఇచ్చే రాయితీలు తీసేశారండి. దీని ద్వారా ఉద్యోగస్తులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఆవేశం కట్టలు తెంచుకుంది. తమ హక్కులను హరించి వేయడం ధర్మమా అంటూ ప్రశ్నించారు. పురోగమనం లేకపోగా తిరోగమన విధానాన్ని జగన్ పాలనలోనే చూస్తున్నామని ధ్వజమెత్తారు. సిఎస్ తో కూడా అబద్దాలు చెప్పిస్తున్నారని మండిపడుతున్నారు. అన్ని ధరలు పెరుగుతుంటే హెచ్ఆర్ఏ తగ్గించడమేంటని నిప్పులు చెరుగుతున్నారు. నల్ల జీవోలను రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇప్పటికే విధులు బహిష్కరించి నిరసనల్లో పాల్గొంటున్న ఉద్యోగులు తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరు ఆపవమని చెప్తున్నారు. ఓ మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి గారు, ఓ మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి గారు, ఉద్యోగులకు ఇచ్చిన చేతి భాషలు ఏమాయసారు, ముద్దుల మీద ముద్దులు పెట్టే ముఖ్యమంత్రి గారు, మీ పాదయాత్రలో ఇచ్చిన హామీ నిలుపుకోండి మీరు, మీ పాదయాత్రలో ఇచ్చిన హామీ నిలుపుకోండి మీరు. ఇది కావాలనే చేస్తున్నారండి. అదే ఎమ్మెల్యేలకి ఎంపీలకి జీతాలు పెంచినప్పుడు ఎమ్మెల్యేలకి 58% పెంచారండి. అప్పుడు కరోనా కష్టాలు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాయి? అప్పుడు అంతా ఉన్నాయి కదా. వాళ్ళ పేపర్ బిల్లు 100,000 రూపాయలు అండి. ఇక్కడ మాకు వచ్చే జీతం కూడా 100,000 లేదు. సామాన్య ప్రజలకు ఇచ్చే ఏ రాయితీలు మాకు లేవు. కానీ అన్ని కష్టాలు నష్టాలు మాకే ఉన్నాయి. ఆ పక్కన తమిళనాడు ప్రభుత్వము కరోనాలో పనిచేసిన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 1 మంత్ శాలరీ ఇచ్చిందండి ఎక్స్ట్రాగా. మాకు శాలరీలు అవన్నీ ఇవ్వలేదు. విపరీతమైన టెన్షన్. పిల్లలకు పాఠాలు చెప్పడమే కాదు, మోసగిస్తే గుణపాఠం చెప్పడం కూడా వచ్చంటున్న ఉపాధ్యాయ సంఘాలు సర్కార్ తీరుపై ధ్వజమెత్తాయి. న్యాయమైన డిమాండ్లను అడిగే హక్కు కూడా లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల నిరసనలతో ఆంధ్ర రాష్ట్రం దద్దరిల్లింది. పిఆర్సీ మాకొద్దు.